నమస్తే అండి, వెల్కమ్ టు సిజిటీ. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ కర్రీ, నెల్లూరు స్పెషల్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగానే మసాలా వడలు తయారు చేసి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అలాగే కారం, సాల్ట్, చింతపండు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కర్రీలో, ఒక 3 to 4 spoons వరకు మనకు ఆయిల్ యూస్ అవుతుంది. ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి స్లోగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయినాయి. ఇప్పుడు 1 cup ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయండి. ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేయండి. తర్వాత ఒక చిన్న పించ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చాలామంది వేసుకోరు, మీకు ఆ ఫ్లేవరు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను వేసాను, అది కూడా వేసి ఫ్రై చేస్తున్నాం. ఫ్రై అయింది కదా. ఇప్పుడు 1 cup చాప్డ్ టమాటా కూడా వేసుకున్నామండి. ఇది కొంచెం బాగా మగ్గాలి. అలాగే కొంచెం పసుపు. మూత పెట్టి ఉంచండి. టమాటా కొంచెం మగ్గిందాక చూసారా, టమాటా బాగా మగ్గిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2 spoons సాల్ట్ పడుతుంది, ఒక 3 spoons వరకు మనకి ఇక్కడ కారం పొడి పడుతుంది. టేస్ట్కి సరిపడ, చింతపండు పులుసుకి సరిపడగా వేసుకోవాలి ఉప్పు కారం. చూసారా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేయండి. చింతపండు రసం వేసినాక ఒకసారి స్టిర్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఈ కర్రీని బాయిల్ చేయండి. అది కొంచెం మరగాలి. బాయిలింగ్ అంటే మరగాలండి. చూసారా, ఇలా మరిగే టైంలో ఒకసారి స్టిర్ చేసి మనం మసాలా వడలు యాడ్ చేసుకోవాలి. సరిపడా యాడ్ చేసుకోండి. పులుసు కొంచెం ఎక్కువైందంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెమే ఉంది కర్రీ అంటే మనం క్వాంటిటీని బట్టి అందులో మసాలా వడ యాడ్ చేయాలి. ఇక్కడ నేను దగ్గర 7 దాకా వేసానండి, 7 వడల వరకు వేసాను. లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes వరకు కుక్ చేసాం కర్రీని. మూత తీసి చూస్తున్నాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది కర్రీ. చూసారా, ఇప్పుడు మనం ఒకసారి మెల్లగా వడని టర్న్ చేసుకోవచ్చండి. టర్న్ చేసుకొని ఒక్క 2 minutes మూత పెట్టి బాయిల్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. టర్న్ చేసుకున్నాక మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది మసాలా వడ కర్రీ. కొత్తిమీరతో పైన నుంచి గార్నిష్ చేసుకుంటున్నాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాం. అంతే, నెల్లూరు స్పెషల్ మసాలా వడ కర్రీ రెడీ. మీరు ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.